చేసేది 280 తప్పు అనుకుంటే దుబాకకు కేంద్ర ప్రభుత్వం కోట అనేది సంక్షేమ కళ్ళు దుబాకలో ఎన్ని అమలు చేస్తావు దుబాక చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించినావు చర్చకరంగా పూర్తి వివరం అందించిన నువ్వు చర్చకు వచ్చి తప్పు అనుకుంటే దుబాక చిరస్థలు ఉరేసుకుంటా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్న ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తోకము చదువు అడిపోయాడు ఈ అగ్గిపెట్టడం వల్ల నిమ్మతున్నాడు నాకు సంస్కారం కదా నా పార్టీ నేను వాడు వీడు ఒరై అరే అని మాట్లాడేటువంటి కుసంస్కారం ఏంటి కాదు నా పార్టీ నా సంస్థ సంస్కారాన్ని చేశాను ఒక అన్నాన్ని గౌరవిస్తా ఒక తమ్ముడు అని గౌరవిస్తా ఒక అక్క ఒక చెల్లె ఒక తల్లి అని గౌరవించే సంస్కారం నాకు అటువంటి సంస్కారం నా పార్టీ నాకు ఇచ్చింది ఎదా రాదా దాదాపు ముఖ్యమంత్రి ఎంత సంస్కారం అయినడు ఆయన కిందులు అంతా కూడా అదే సంస్కారం అయ్యారు నాకు వాడు వీడు ఒరే అరే అనేటువంటి సంస్కారం నాకు అటువంటి సంస్కారం ఇలా రాలేక నేర్చుకోలేదు అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం గురితో పనిచేస్తున్నాం అట్లా మాట్లాడుతుంది గురించి బాల స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళ గురించి మీద పనిచేస్తుంది ఏదైనా పార్టీ కార్యకర్త నాకు అటువంటి భాష రాదు కదా ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఉరేసుకుంటానా నా రౌడీంద్రనాథ్ నామినేషన్ ఉరేసుకుంటాను నేను విజయ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రావాలి అన్న ఎందుకు స్పందిస్తారు ముఖ్యమంత్రి సోయలేదు ముఖ్యమంత్రికి సోయి లేకుండా ఉన్నాడా ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రి తప్పనిదే కదా 280 కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే పూర్తి గ్రామానికి ఎంత మండలానికి ఎంత జిల్లాకి ఆ అసెంబ్లీకి ఎంత ఇచ్చినామో పూర్తి వివరం ప్రకటించాం కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే మరి నువ్వే ఇచ్చినావు చెప్పుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎందుకు తోకబోట్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చాను ముఖ్యమంత్రి పడికే రమ్మని చెప్పండి నేను ఆ రోజు నామినేషన్ సందర్భంగా నేను చెప్పింది తప్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే అదే దుబ్బాక చివరస్థలో నేను ఉరేసుకుంటా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఉరేసుకుంటాడా ఒకేసారి స్పష్టంగా చెప్పండి ఆ రోజు ఆర్పాయింట్ ఉంటారు ముఖ్యమంత్రి స్పందిస్తాడు స్పందించాల్సిన వ్యక్తి స్పందించకుండా అగ్గిపెట్టలు స్పందిస్తే మేము ఏ విధంగా స్పందిస్తాము మా స్థాయితో కాదు దుబాకకు కేంద్ర ప్రభుత్వం కోట అనేది సంక్షేమ కళ్ళు దుబాకలో ఎన్ని అమలు చేస్తావు దుబాక చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించినావు చర్చకరంగా పూర్తి వివరం అందించిన నువ్వు చర్చకు వచ్చి తప్పు అనుకుంటే దుబాక చిరస్థలు ఉరేసుకుంటా అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలన్న ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తోకము చదువు అడిపోయాడు ఈ అగ్గిపెట్టడం వల్ల నిమ్మతున్నాడు నాకు సంస్కారం కదా నా పార్టీ నేను వాడు వీడు ఒరై అరే అని మాట్లాడేటువంటి కుసంస్కారం ఏంటి కాదు నా పార్టీ నా సంస్థ సంస్కారాన్ని చేశాను ఒక అన్నాన్ని గౌరవిస్తా ఒక తమ్ముడు అని గౌరవిస్తా ఒక అక్క ఒక చెల్లె ఒక తల్లి అని గౌరవించే సంస్కారం నాకు అటువంటి సంస్కారం నా పార్టీ నాకు ఇచ్చింది ఎదా రాదా దాదాపు ముఖ్యమంత్రి ఎంత సంస్కారం అయినడో ఆయన కిందులు అంతా కూడా అదే సంస్కారం అయ్యారు నాకు వాడు వీడు ఒరై అరే అనేటువంటి సంస్కారం నాకు అటువంటి సంస్కారం ఇలా రాలేక నేర్చుకోలేదు అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం గురితో పనిచేస్తున్నాం అట్లా మాట్లాడుతుంది గురించి బాల స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చి వాళ్ళ గురించి మీద పనిచేస్తుంది కదా ఏదైనా పార్టీ కార్యకర్త నాకు అటువంటి భాష రాదు కదా ఇలా ఎందుకు ముఖ్యమంత్రి ఉరేసుకుంటానా నా రౌడీంద్రనాథ్ నామినేషన్ ఉరేసుకుంటా నేను విజయ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రావాలి అన్న ఎందుకు స్పందిస్తారు ముఖ్యమంత్రి సోయి లేదు ముఖ్యమంత్రికి సోయి లేకుండా ఉన్నాడా ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రి తప్పనిదే కదా 280 కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే పూర్తి గ్రామానికి ఎంత మండలానికి ఎంత జిల్లాకి ఆ అసెంబ్లీకి ఎంత ఇచ్చినామో పూర్తి వివరం ప్రకటించాం కేవలం 4 సంక్షేమ పథకాలు మాత్రమే మరి నువ్వే ఇచ్చినావు చెప్పుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎందుకు తోకబోట్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చాను ముఖ్యమంత్రి పడికే రమ్మని చెప్పండి నేను ఆ రోజు నామినేషన్ సందర్భంగా నేను చెప్పింది తప్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే
అదే దుబ్బాక చివరిలో నేను ఉరేసుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రి చూడేసుకుంటాడా ఒకేసారి స్పష్టంగా చెప్పండి. ఆ రోజు మారిపోయిన ఇద్దరు ముఖ్యమంత్రి స్పందిస్తాడు. స్పందించాల్సిన వ్యక్తి స్పందించకుండా అగ్గిపట్టలు స్పందిస్తే మేము ఏ విధంగా స్పందిస్తాము? మా స్థాయితో కాదు. ఎవడోడు చెక్కు రాసిస్తాడు, ఎవడోడు అగ్రిమెంట్ చేస్తాడు, ఎవడోడు బాండ్ పేపర్ రాసిస్తాడు, ఊటాడలేదు వాడి కుట సంఘాలకు ఎవరు పైసలు ఇస్తాను పేరుస్తారు, ఫామ్లో ఎవరి ఫామ్లో పైసలు ఉన్నాయి, ఆ ఫామ్లో దాడులు దొరకలు, మొదటి వాళ్ళు దాడులు దొరకలు, మంత్రి ఇద్దరు సోదరులు దొరకలు, ఒక భారతదేశంతో పాట పెట్టే అని కోటీశ్వరు రాయే పైసలు వచ్చాక ఎందుకు దొరకలేదు? ఇంట్లో పైసలు దొరుకుతాయి కానీ భారతదేశం పైసలు వచ్చాక దొరకలేదు. ఇదా టీఆర్ఎస్ పార్టీలో పైసలు మాత్రం ఇదే సిపి నేతృత్వంలో పైసలు వస్తారు. సిపి కన్నా ముందు ఎత్తుకపోయినట్టు సిపి సస్పెండ్ అయ్యింది ఫస్ట్ చాతగా సిపి ఎందుకు డ్యూటీలో వండిన సిపి 10 లక్షలు రికవరీ చేసుకుంటున్నారు. మరి 10 లక్షలు కాపాడే సిపి ప్రజలు కాపాడతారు? సిద్దిపేట గుండు నాకు కూడా పెడతారు. సిద్దిపేట గుండు గెలిచిపోయారు అద్దుపాకకు సంబంధం ఇది. సిద్దిపేటలో దారుణ గ్యాస్ అవసరం ఏమొచ్చింది? సిద్దిపేట అడిగ జరుగుతున్నాయా? మరి ఫావర్ ఎందుకు దాడి చేస్తాడని చెప్తున్నా, ఫావర్ పక్కా పైసలు ఉన్నాయి. సార్ దాడి అయ్యి ఫోన్ కాల్ దాడి చేస్తావు కదా, దాడి అయ్యి ఫామ్లో ప్రగతి ఫోన్లో పక్కా పైసలు ఉన్నాయి. ప్రగతి ఫోన్లో ఇదే ముఖ్యమంత్రి పైసలు వస్తున్నాడు పంపిస్తున్నాడు సర్వాలు వేస్తున్నాడు. సార్ దాడి అయ్యి ప్రగతి ఫోన్లో ఎన్నికల కమిషన్ ఉండదు. ఎన్నికల కమిషన్ అధికారం అంతా బదిలీ చేయాలి. సిపిని సస్పెండ్ చేయాలి కంపల్సరీ. సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అక్రమంగా పైసలు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయంలో పూర్తి స్థాయికి చాలా జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం వెంటనే కల్పించాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది. ఆ చర్యలు తీసుకునే వారు కూడా సిపి మీద చర్యలు తీసుకునే వారు కూడా ఇంటి వరకు దీక్ష ప్రారంభిస్తున్నారు. అమౌంట్ ఎక్కడ దీక్ష చేస్తా బయట దీక్ష చేస్తా ఎక్కడ దీక్ష చేస్తారండి? కోర్టు చదువు చేస్తున్నారు, గీతాలు చదువు తప్పవడానికి సమాచారం ఇస్తున్నారు.